కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి సిబ్బందిని ఆదేశించారు. గురువారం తిరుపతిలో జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో విధులు కేటాయించిన అడ్మిన్, వెల్ఫేర్, శానిటరీ కార్యదర్శులు సిబ్బందితో లలిత కళా ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో విధులు కేటాయించడం జరిగిందన్నారు. నిర్దిష్ట సమయానికి ఉదయం 6:30 గంటలకు చేరుకోవాలని సూచించారు. మీటింగుకు వచ్చిన ప్రజలకు సరైన సమయంలో ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేయాలన్నారు. సభ జరిగే సమయంలో నీరు, మజ్జిగ ప్యాకెట్లు, స్నాక్స్ అందించవద్దన్నారు. వాకింగ్ ప్రాంతాల్లో విధులు నిర్వహించేవారు ఎక్కడా వాహనాలు జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలని సూచించారు. సెక్టోరల్ ఆఫీసర్లు సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎవరైనా విధులు సక్రమంగా నిర్వహించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, సూపరింటెండెంట్ రవికుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు తదితరులు ఉన్నారు. Sectoral officer, we have given 8 welfare centers.